మంగళగిరిలో రచ్చరచ్చ చేసిన అగోరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ ను కలవాలంటూ జనసేన కార్యాలయం వద్ద రోడ్డుపై అగోరి బైఠాయించగా 30 తిప్పలు పడి పోలీసులు వ్యాన్లో ఎక్కించారు. పోలీస్ వ్యాన్లోకి ఎక్కించడంతో ఉరి వేసుకుంటారని బెదిరించింది అగోరి. 3 గంటల హల్చల్ తర్వాత పోలీసులు అగోరిని అరెస్ట్ చేయగలిగారు. మీడియా సిబ్బంది, పోలీసులు, స్థానికులు ఇలా అందరిపై దాడి చేస్తూ చుక్కలు చూపించింది అగోరి. రోడ్డుపై నగ్న ప్రదర్శనతో హల్చల్ చేస్తూ సుమారు 3 గంటలు ట్రాఫిక్ కి అంతరాయం కలిగించింది. ఫైనల్ గా అయితే అరెస్ట్ చేయగలిగారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని అంటూ కూడా అగోరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఆంధ్రాలో అయితే రచ్చ రచ్చ చేస్తోందని చెప్పొచ్చు. ఇవాళ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలిసే నెపంతో అయితే కనుక ఆవిడ ఇక్కడ ఏదైతే హైవే ఉందో హైవే మీద ఆగిపోయి మరి జనాలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నాం మనం, అటు పోలీసులను కానీ ఇటు మీడియా వాళ్ళని కానీ ఇబ్బంది పెడుతూ ఆవిడ ఏ విధంగా ప్రవర్తిస్తోందో మనం చూస్తున్నాము. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఎన్నో విధాలు ఉంటాయి, కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి జనాలను ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ మీద దాడి చేయడం కానీ చూడొచ్చు మనం విజువల్స్లో. అగోరి రోడ్డు మీద బైఠాయించి అక్కడ కూర్చొని కూడా అక్కడి నుంచి కదలని సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు అప్పటి నుంచి కూడా ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు ఆవిడని అరెస్ట్ చేయడానికి, ఇక్కడ నుంచి కదిలించడానికి. అయితే కనుక ఆవిడ ఎక్కడా కూడా అసలు ఇక్కడ నుంచి కదలడం కానీ లేకపోతే వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా అక్కడ మనుషుల మీద పోలీసుల మీద దాడి చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇక్కడ ఏవైతే సంరక్షణ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయడానికి అయితే కనుక చూస్తూ ఉన్నారు. ఎంత కమ్యూనికేట్ చేయాలని ట్రై చేసినా కూడా ఆవిడ ఎప్పుడు లేస్తుందా, ఎప్పుడు ఎవరి మీద దాడికి పాల్పడుతుందా అని అయితే కనుక అందరూ భయాందోళన ఉన్నారు. ఇటు పోలీసులు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. చూడొచ్చు మనం ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాన్ ఎక్కించడానికి అయితే కనుక ముందుకు వెళుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అగోరి ఇప్పటికీ కూడా ముత్యాలమ్మ తల్లి టెంపుల్ని దర్శించుకున్న నేపథ్యంలో అక్కడ కూడా కారు పైన పెట్రోల్ పోసి తగలపెట్టిన సన్నివేశం కూడా మనం చూసాము. చాలా దారుణంగా అయితే కనుక అందరి మీద విరుచుకు పడుతోంది. అయితే చూస్తున్నాం కదా మనం విజువల్స్లో ఆవిడని బలవంతంగా అయితే కనుక వెహికల్ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా అందరినీ తోసేస్తూ విచ్చల విడిగా అయితే కనుక అందరి మీద దాడికి పాల్పడుతున్న అగోరిని మనం చూస్తున్నాము. అగోరి ఇప్పుడు వ్యాన్లో ఎక్కి నుంచున్నారు. చూడవచ్చు మనం అందరి మీద బట్టలు ఇప్పేసి మరి ఆవిడ ఎలా ప్రవర్తిస్తోందో మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. అయినప్పటికీ కూడా ఆవిడ ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది చూస్తున్నాం మనం. ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఎక్కడా కూడా చూడొచ్చు ఆత్మార్పణం అన్నారు. ఇన్ని రోజులు కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధం అవుతాను అని చెప్పేసిన అగోరి అయితే కనుక వ్యాన్లో ఎక్కించి మరి ఆవిడ్ని తీసుకెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం కదా. ఆవిడ ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆవిడ్ని ఆపడానికి అయితే కనుక పోలీసులు ఇటు పక్కన సిబ్బంది అందరూ కూడా ట్రై చేస్తున్నారు. ఎట్టకేళ్ళకి ఆవిడని వెహికల్ అయితే ఎక్కించగలిగారు, కానీ ఆవిడ లోపల కూడా రచ్చ రచ్చ చేస్తోంది. ఆ వాహనంలో మనం చూస్తున్నాం కదా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా అసలు అగోరి ఎక్కడా కూడా ఆగట్లేదు. చూడొచ్చు మనం లోపల నుంచి కూడా విజువల్స్ వెనకాల ఎంతమంది పరిగెడుతున్నారో. వెహికల్ ఎక్కించారు పోలీసులు. అందులో కూడా ఏదైతే తాడు ఉంటుందో ఆ తాడుని ఆవిడ ఉరి వేసుకోవడానికి అయితే ప్రయత్నించిందని చెప్పొచ్చు. పక్కనున్న స్థానికులు కానీ ఎవరైతే గో సంరక్షణ వాళ్ళు కూడా ఆవిడ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళు కూడా ఉరి వేసుకునే సమయంలో అయితే ఆవిడని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఇటు పోలీసుల మీద కూడా అక్కడి నుంచి దూకేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ కూడా ఆ వెహికల్లో ఆవిడని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య బిగ్ టీవీ.